వెల్కమ్ బ్యాక్ టు అన్లిమిటెడ్ హవర్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో చూస్తున్నారు కదా నేను ఎక్కడ కూర్చున్నాను అనేది ఇది వేరే వాళ్ళ ఇల్లు కాదు మా ఇల్లే ఒక ట్విస్ట్ తోటి నేను మా డైనింగ్ టేబుల్ ని మొత్తం కూడా మార్చేశాను అనమాట ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ బట్ అసలు అవ్వట్లేదు అండ్ చూద్దాంలే చూద్దాంలే సరే తర్వాత చేద్దాం అంటూ అలానే పోతుందనమాట సరే ఇంకా ఈసారి ఎలాగైనా చేసేద్దాము ఇంకా ఫుల్గా మా విల్లా ఇంటీరియర్స్ అన్నీ చేసి చేసి అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సమ్వార్ ఇంకా ఏంటో ఖాళీగా ఉన్నాను ఇంకా ఏదో ఇంటీరియర్ డెకరేషన్ చేసేయాలి అన్నట్లు అనిపించింది సరే ఇంకెప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఈ పని చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట మీ అందరికి కూడా ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించి అది కూడా బడ్జెట్లో చేసే మేకోవర్స్ అన్ని బాగా నచ్చుతున్నాయి కాబట్టి నేను తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు కూడా చూపిస్తూ నేను ఈ బ్లాగ్ షూట్ చేశానండి సో ఇంకా ఫస్ట్ వెళ్ళేసి ఎలా మేకోవర్ చేశాను మేకోవర్ అవ్వక ముందు ఇది ఎలా ఉంది అనేసి అన్నీ చూస్తూ ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఈ వీడియోలో నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తానో వాటి అన్నిటి ప్రైసెస్ చెప్తాను ఆబ్వియస్లీ అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి సో వీడియోకి ప్రొసీడ్ అయ్యే కంటే ముందు మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు షాకిరా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటీరియర్స్కి సంబంధించి షాపింగ్కి సంబంధించి బోల్డ్ అని యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయన్నమాట అండ్ డిస్క్రిప్షన్లో బోల్డ్ అని ఇంకా మన ఛానల్లో వచ్చిన ప్రీవియస్ హోమ్ డెకర్ వీడియోస్ అన్ని కూడా నేను లింక్స్ ఇచ్చేస్తాను సో ముందైతే ఈ వీడియో ఫినిష్ చేసేద్దాం గో సో ఇది మా డైనింగ్ టేబుల్ అండి నేను నార్మల్గా దీని మీద ఏదో ఒక డైనింగ్ టేబుల్ కవర్ వేసి ఉంచేదాన్ని అండ్ చైర్స్కి మాత్రం ఎలాంటి కవర్ లేకుండే చైర్స్ ఓపెన్గా ఉండే అనమాట ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ అప్పటి నుంచి కూడా ఎలాంటి రిపేర్స్ ఏమీ రాలేదు బట్ చాలా పాతగా అయిపోయింది అనమాట లుక్ పాతగా కనిపిస్తుంది అండ్ చైర్స్కి కుషన్ కవర్స్ ఉంటాయి కదా అవి బాగా డ్యామేజ్ అయిపోయాయి మనం ఎంత జాగ్రత్తగా వాడినా కానీ వాటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కానీ పాతగా అయిన తర్వాత ఇంకా ఇలా చీలిపోయినట్లుగా అయిపోతుంది అనమాట దానికి మనం ఏమి చేయలేము యాక్చువల్గా కుషన్ కవర్స్ కూడా చేంజ్ చేయించవచ్చు మనకి సోఫాలు రిపేర్ చేస్తారు కదా వాళ్ళతో చెప్పి చేయించవచ్చు బట్ నేను అలా చేయించాలా ఇలా చేయాలా అని ఆలోచించి సరే ప్రస్తుతానికి ఇది ట్రై చేద్దాము ఇదైతే అసలు సూపర్ లో బడ్జెట్ అనమాట ఇవాళ నేను చేసింది ఇంత తక్కువ బడ్జెట్లో చేసి చూద్దాము ఆ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఫ్యూచర్లో సోఫా వాళ్ళతో చేయించవచ్చు అనుకున్నాను అనమాట ఇది ట్రై చేసి చూస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి చెక్క అనేది ఇప్పుడు రావట్లేదండి అందుకే నేను ఓల్డ్ ఫర్నిచర్ని ఎక్స్చేంజ్ చేయడం కానీ లేదంటే అమ్మడం కానీ ఇలాంటివి నేను ఇప్పట్లో చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది ఇప్పుడు రావట్లేదు అనమాట అందుకే సరే ఉన్నదాన్నే ఇంకా మంచిగా చేద్దాము అనేసి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చానండి ఈ వీడియోలో నేను ఆ ఐటమ్ వాడుతున్నప్పుడే నేను మీకు చెప్తూ ఉంటాను దాని ప్రైస్ ఎంత అనేది సో ఎక్కడ కూడా వీడియోని మిస్ చేయకండి స్కిప్ చేయకండి ఇది వచ్చేసి జూట్ది టేబుల్ క్లాత్ అండి నేను ప్లాస్టిక్ తీసుకోవాలా ఏది తీసుకోవాలి అంటూ ఆలోచించాను బట్ ఒక మోటో ఏం పెట్టుకున్నానంటే ఈ మేకవర్లో ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అనేసి పెట్టుకున్నాను అనమాట అందుకే జూట్ది ఆర్డర్ ఇచ్చాను జూట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్లస్ మనం వాష్ కూడా చేసుకోవచ్చండి ఇంకొక టిప్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ డైనింగ్ టేబుల్ మీద క్లాత్ తీసుకునేటప్పుడు మందంగా ఉండేది తీసుకోండి అప్పుడు అది కదలకుండా ఉంటుందండి పలుచగా ఉందనుకోండి ఊరికే కదులుతూ ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు పెడుతుంటాము తీస్తుంటాం కదా సో ఇంకా డైలీ మనకి పని ఎక్కువైపోతుంది అనమాట అందుకే నేను మందంగా ఉండేది తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పడిందండి సిక్స్ చైర్స్ది దీంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి బట్ నేను గ్రే కలర్ తీసుకున్నాను అనమాట అండ్ దీని మీద ఎలాంటి ప్లేస్ మ్యాట్స్ వేయాలి అనేది కూడా బాగా ఆలోచించాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇవి బాగా నచ్చాయండి సాఫ్ట్ లెదర్తో చేసినవి ఇవి బాగా షైనీగా ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉన్నాయి అండ్ ఈజీగా ఫోల్డ్ అవుతున్నాయి వీ కెన్ వాష్ ఆల్సో టోటల్ సిక్స్ పీసెస్ తీసుకున్నాను నేను మాది సిక్స్ చేస్తే కాబట్టి అండ్ ఇవి స్క్వేర్ అండి రెక్టాంగిల్ కూడా దొరుకుతాయి ప్లేస్ మ్యాట్స్ బట్ ఎప్పుడు రెక్టాంగిల్వే వేసాను నేను సో ఈసారి డిఫరెంట్గా స్క్వేర్ వేద్దాము అనేసి తీసుకున్నాను సో ఈ గోల్డ్ కలర్ సాఫ్ట్ లెదర్ ప్లేస్ మ్యాట్స్ వచ్చేసి నాకు సిక్స్ కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడ్డాయి ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి ఇవన్నీ నా ప్రోడక్ట్సే నేను నా ఓన్గా మేకవర్ చేసుకున్నాను మా ఇంట్లో మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే సో ఇవన్నీ కూడా నేనే పర్చేస్ చేశాను అండ్ ఈ స్క్వేర్ మ్యాట్స్ వచ్చేసి నాకు బాగా నచ్చాయండి నేను ఒక విజన్ తోటి ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట ఓకే గ్రే అనేది కొద్దిగా డల్ కలర్ సో దాని మీద మనం ప్లేస్ మ్యాట్స్ పెట్టేటప్పుడు అవి కాస్త బ్రైట్గా ఉండాలన్నమాట అప్పుడు బాగుంటుంది లుక్ వచ్చేసి సో అందుకని నేను గోల్డ్ కలర్ అనేది ఎంచుకున్నాను అండ్ ఎక్కడ కూడా నేను ప్లాస్టిక్ వాడదలుచుకోలేదు సో మనము మ్యాట్స్ తీసుకోవాలి అనుకుంటే ఎదర్ ఇలా సాఫ్ట్ లెదర్లో ఉన్నాయి లేదా ప్లాస్టిక్ ఉన్నాయి లేదంటే బ్యాంబూ ఉన్నాయి అనమాట సో బ్యాంబూవి ఉడెన్తో చేసినవి తీసుకుందాం అనుకున్నాను బట్ దాంట్లో ఏమైతుందంటే మనం నార్మల్గా తినేటప్పుడు వాటర్ పడడము లేదా ఎంతైనా మాయిశ్చర్ అనేది తగులుతూ ఉంటుంది దానివల్ల వుడ్ అనేది బ్యాంబూతో చేసినవి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సాఫ్ట్ లెదర్ తీసుకున్నాను అనమాట సో ఇక్కడ మీకు వాటి క్వాలిటీ కనిపిస్తుంది కదా సూపర్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంది మీకు ఇక్కడ టేబుల్ క్లాత్ కూడా కనిపిస్తుంది కదా మందంగా ఉంది జూట్తో చేసింది సో ఫస్ట్ అయితే నాకు టేబుల్ క్లాత్ వెయ్యగానే విపరీతంగా నచ్చేసింది అండ్ ఇవంతా కూడా లుక్ చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి చైర్స్ చైర్స్ కోసం నేను చాలా వెతికాను ఏ కలర్ తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలి ఎందుకంటే మనము అన్ని చైర్స్కి ఫిట్ అయ్యేలాగా ఉంటాయన్నమాట చైర్ కవర్స్ వచ్చేసి సో అవి మన చైర్కి ఫిట్ అవుతాయా లేదా అనేది అర్థం కాదు సో అలా చాలా ఆలోచించి కలర్ గురించి కూడా చాలా ఆలోచించి ఇవి ఆర్డర్ చేశానండి నేను వచ్చేసి టీల్ బ్లూ కలర్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఈ ఇయర్ మొత్తం కూడా మా ఇంట్లో ఏవి కొన్నా బ్లూవి కొనాలి అనేసి డిసైడ్ అయ్యా అనమాట సో మా ఇల్లు వచ్చేసి పేస్టల్ కలర్లో ఉంటుందండి న్యూట్రల్ కలర్స్ ఉంటాయి అన్ని సో నేను ఏంటంటే థీమ్ చేంజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా దానివల్ల ఏంటంటే మనకి లో బడ్జెట్లోనే అయిపోతుంది మేకవర్ అనేది ఎవ్రీ ఇయర్ మనం థీమ్ చేంజ్ చేసుకోవచ్చు ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉండదు సిక్స్ చైర్ కవర్స్ కలిపి సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చాయండి అమెజాన్లో ఇది స్పాండెక్స్ మెటీరియల్తో అనమాట స్పాండెక్స్ వచ్చేసి బాగా ఎక్స్పాండ్ అవుతుంది సో ఏ చైర్కైనా కానీ ఇవి సూట్ అవుతాయండి సో నాకు కొద్దిగా డౌట్ ఉండే మావి చాలా పాత చైర్స్ కదా వీటికి లూజ్ అయిపోతాయేమో అనే డౌట్ ఉండే లూజ్ అయితే చూడడానికి అస్సలు బాగోవు అండ్ వీటిని మనం ఆల్టర్ కూడా చేయించలేము బట్ ఎంత కరెక్ట్గా ఫిట్ అయ్యాయో చూడండి ఇక్కడ సెపరేషన్ ఉంది కదా సెపరేషన్ దగ్గర కూడా చాలా మంచి లుక్ వచ్చింది పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి వీటికంటే కొంచెం పెద్ద చైర్స్ అయినా కానీ కొద్దిగా బల్కీ అయినా కానీ సూట్ అవుతాయండి ఇది ఇక్కడ ఎలాస్టిక్ ఉండడం వల్ల మనం కూర్చొని లేచేటప్పుడు కూడా జరగదు అనమాట సో ఒక చైర్కి వెయ్యగానే ఐ వాజ్ సో హ్యాపీ నాకు ఇది ఒక టెన్షన్ ఉండే అనమాట అండ్ చాలా కొత్తగా అయిపోయాయండి అసలు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ డైనింగ్ టేబుల్ అంటే ఎంతైనా వేరే టేర్ అనేది ఉంటుంది అవి ఏమీ కనిపించకుండా నీట్గా అయిపోయాయి అనమాట నా బిలీఫ్ ఏంటి అంటే బాగా పాడైతేనే ఏదైనా పడేయాలి అదర్వైజ్ దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేయాలి వీలున్నంత వరకు అది కూడా బడ్జెట్లో ట్రై చేయాలన్నమాట సో అదే ట్రై చేశాను నాకు ఏదైనా కానీ బడ్జెట్లో చేయడం అంటే ఇష్టమండి అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అనమాట ఇప్పుడు మన దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ సింపుల్గా మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చేసి చే చేస్తే ఆ అవుట్కమ్ అనేది అంత కిక్ వచ్చినట్లుగా ఉండదనమాట మనం ఒక బడ్జెట్ అనేది సెట్ చేసుకొని వెతికి వెతికి ఆ బడ్జెట్లోనే కొని వీలైనంత తక్కువ ప్రైస్లో ఒక మంచి అవుట్కమ్ అనేది మనం తెచ్చామంటే దాంట్లో చాలా కిక్ ఉంటుంది తెలుసా సో ఇలా నాకు డిఐవై ఐడియాస్ చాలా ఉన్నాయి నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను ఓల్డ్ బీర్వాని న్యూగా చేయడము అలా చాలా ఐడియాస్ ఉన్నాయి అలాంటి వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి సో మీరు కూడా తక్కువ బడ్జెట్లో డిఐవైస్ అన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్ట్ని మనం ప్రతీది కూడా ఎక్స్చేంజ్ చేయడము పడేయడము కొత్తది కొనాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఆలోచించాలంతే ప్లస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి జస్ట్ కిడ్డింగ్ అండి సో ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా అన్ని చైర్స్కి వేసేసాను ఆ తర్వాత ఒక ట్రే పెట్టానండి మధ్యలో ఏదైనా ట్రే పెట్టామనుకోండి మనకి క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట సో ట్రేలో నేను కొన్ని థింగ్స్ పెడదాము అనుకుంటున్నాను ఇది మన చాయిస్ అనమాట నేను ఒక ల్యాంటన్ పెట్టానండి ఇదే ఎందుకు పెట్టాను అంటే చైర్ కలర్స్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి పెట్టాను అనమాట ఇవి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి అలాగే నేను కొన్ని రోజెస్ కూడా పెట్టాను ఎలివేట్ అవుతుంది కదా కలర్ అనేసి ఇక్కడ వచ్చేసి మనం డెకోర్ పీసెస్ అయినా పెట్టుకోవచ్చు ఇవే పెట్టాలి అవే పెట్టాలి అనేసి ఏమీ లేవు టిష్యూస్ కోస్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అండి అసలు నాకైతే ఎంత నచ్చిందో నేను ఆల్రెడీ విజువలైజ్ చేసుకొని ఆర్డర్ చేశాను నాకు తెలుసు ఇవన్నీ ఇవన్నీ ఈ కలర్స్లో వస్తాయి అని బట్ ఇంత మంచి క్వాలిటీలో అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక టేబుల్ క్లాత్ చూసినట్లయితే చాలా థిక్గా ఉంది అండ్ నాకైతే ఎవ్రీడే దాన్ని సర్దే అవసరమే లేదు సో అండ్ ఈ ప్లేస్ మ్యాట్స్ వచ్చేసి చాలా బ్రైట్గా ఉన్నాయి గోల్డ్ కలర్లో మంచి లుక్ వచ్చేసింది అసలు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ డైనింగ్ టేబుల్ అంటే నాకే నమ్మబుద్ధి కాలేదనమాట మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది బాగా మెచ్చుకున్నారు చాలా బాగా చేసావు అనేసి ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫీలింగ్ ఏదైనా కానీ పాత దాన్ని అలా చక్కగా మేకవర్ చేయడంలో ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకు నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అండి అంటే బయటికి వెళ్ళి ప్రొఫెషనల్ కోర్సులాగా చేయకపోయినా కానీ ఇంట్లో అన్నీ చేస్తూ ఉంటా అనమాట ఎప్పుడైనా కానీ సో చైర్స్ బ్యాక్ నుంచి ఇలా కనిపిస్తున్నాయండి ఎంత కొత్తగా ఉన్నాయి కదా అసలు టూ డిఫరెంట్గా ఉందనమాట అండ్ ఇంకా చాలా చేయబోతున్నాను సో స్టే ట్యూన్ అండ్ ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ లుక్ చూసేద్దామా సో అదండి ఫైనల్ మేకోవర్ నాకైతే సూపర్గా నచ్చింది ఎవ్రీడే కొద్దిసేపు అయినా అలా ప్రశాంతంగా కూర్చోవాలి డే అంతా ఎలాగో బిజీ బిజీగా ఉంటుంది కదా సో ఫస్ట్ లేవుగానే అలా కొద్దిసేపు కూర్చోని ఒకప్పుడు టీ తాగాలి అంటే ఒక బెస్ట్ ప్లేస్ ఉండాలి ఇంట్లో ఇప్పుడైతే మా డైనింగ్ టేబుల్ అనమాట నాకైతే సూపర్ గా నచ్చింది నేను ఆర్డర్ చేసుకునేటప్పుడే కలర్ కాంబినేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఆర్డర్ చేసుకున్నాను అంటే మీకు తెలుసు కదా నాకు కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బ్లూ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మా ఇంట్లో బ్లూ థీమ్ నడుస్తుంది ఇయర్ అంతా కూడా అందుకే బ్లూ తీసుకున్నాను అండ్ గ్రే కలర్ అనేది చాలా వాటిలో ఉంది మా ఇంట్లో సో గ్రే కలర్ మా ఇంటి థీమ్ కాబట్టి అది తీసుకున్నాను సో ఎలివేట్ అవ్వడం కోసం గోల్డ్ కలర్ తీసుకున్నాను మొత్తం నేను ఆలోచించాను బట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా వాషబుల్ అనమాట అంటే డైనింగ్ టేబుల్ అంటే ఎలాగో మరకలు పడే అవకాశం ఉంది కదా సో వీటన్నిటిని నేను వాష్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ చక్కగా ఇలా నీట్ గా పెట్టుకోవచ్చు ఎక్కడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా చేసిన ఈ మేకోవర్ అయితే నాకు చాలా నచ్చిందండి మైండ్ బ్లోయింగ్ గా వచ్చింది అసలు కెమెరాలో కంటే కూడా బయట ఇంకా చాలా చాలా బాగుంది అండ్ ఈ లో వచ్చేసి మీకు చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓల్డ్ అని డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ చూసా నేను సో మీ ఇంటికి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు అండ్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా నేను మెషిన్ వాష్ కాబట్టి వీటిని హ్యాపీగా వాష్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఇదంతా కూడా ఫైనల్ లుక్ నేను మీకు చూపించేశానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ నాలాగా ఇంటీరియర్స్ అంటే బాగా పిచ్చుకున్నట్లయితే వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్లైకాన్ని కూడా హిట్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట సో ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్